హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. శ్రీ స్వామి వివేకానంద స్వతంత్ర సేవా సంస్థ వారు ఈ కార్యక్రమానికి మసూద్ గారు ఇచ్చేస్తున్నారు. పింగళి వెంకయ్య గారి జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. జాతీయ జెండ రూపకర్త పింగళి వెంకయ్య గారు సంస్థ గౌరవ అధ్యక్షులు, జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారికి, జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారికి సుమారు 142 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఆగస్టు 2వ తేదీన భారతదేశంలో ఒక మహానుభావుడు జన్మించాడు. అదే మన పింగళి వెంకయ్య గారు, దివంగత పింగళి వెంకయ్య గారు. అతను ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడు. ఆంధ్ర రాష్ట్రంలో మచిలీపట్నం ప్రాంతాల్లో ఒక కుగ్రామంలో జన్మించిన మనిషి, ఒక మేధావి, జియాలజిస్టు, భూగర్భ శాస్త్రవేత్త, అలాగే అగ్రికల్చరిస్టు, వ్యవసాయ శాస్త్రవేత్త. మరి అలాంటి మహానుభావుడిని ఈరోజు దేశం మొత్తం, యావత్తు భారతదేశం మర్చిపోయిందంటే చాలా గర్హించదగిన విషయమే. ఈరోజు మనందరం కూడా మర్చిపోయాం పింగళి వెంకయ్య ఎవరనేది భావితరాలకి తెలియజేయాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ప్రజలు తెలుసుకోవాలి, యువత తెలుసుకోవాలి, సమాజంలో పింగళి వెంకయ్య గారు ఏం చేశారు ఏమనేది తెలుసుకోవాలి. ఈరోజు ఏదైతే త్రివర్ణ పతాకం, జాతీయ పతాకం ప్రతి ఆఫీసు మీద అయితే కానీ, ప్రతి వాడల మీద అయితే కానీ, పార్లమెంటు భవనం మీద అయితే కానీ, అసెంబ్లీ భవనం మీద అయితే కానీ, ప్రతి చోట కానీ, ప్రతి స్కూల్లో కానీ ఎగురుతుందో, ఆ త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారు, ఆయన మన రాష్ట్రానికి చెందినవాడు అవటం అనేది మన ఎంతో గర్వకారణం. కానీ ఆయన ఒక దయనీయ పరిస్థితుల్లో పేదరికంలో చనిపోవటం అనేది ఎంతో దురదృష్టకరమైన విషయం, సిగ్గుచేటైన విషయం ఈ దేశానికి. ఆయన గురించి మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆయన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన అనేక రంగాల్లో విఘ్నత గల మనిషి. ఆయన ఒక గొప్ప జియాలజిస్టు, అదేవిధంగా మరి గనుల శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. విజ్ఞానవంతుడు, ఎడ్యుకేషన్ సైడ్ కూడా అనేక స్కూల్స్ స్థాపించి మరి ఎడ్యుకేషన్ని కూడా ప్రమోట్ చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారు. మరి ఆయన ఒక రకమైన పత్తిని ఉత్పత్తి చేసి కాటన్ వెంకయ్య అని ప్రసిద్ధిగాంచిన మహానుభావుడు మరి పింగళి వెంకయ్య గారు. ఇలాంటి మనిషిని ఒక దారుణమైన పరిస్థితుల్లో, పేదరికంలో, ఒక గుడిసెలో 1963 చనిపోవటం అనేది చాలా ఘోరమైన విషయం. ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది.